మీరు కన్క్లూడ్ చేయండి. ఎప్పుడు చెప్పాలో చెప్పండి. మీరు కూర్చోండి. మీరు లోకేష్ గారు చెప్పండి. లోకేష్ గారు లోకేష్ గారు ఏంటి మీరు చెప్పేది? Control yourself, please kuchandi. నేను అవకాశం ఇవ్వకుండా మాట్లాడడం లేదు. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ బీటీ నాయుడు గారు, బీటీ నాయుడు గారు ప్లీజ్ జయదేశ్ గారు కూర్చోండి. కూర్చోండి. ఒకళ్ళు మాట్లాడతారా, అందరు మాట్లాడతారా? ప్లీజ్ లోకేష్ గారికి అవకాశం ఇచ్చా. మీరు మాట్లాడతారు. గౌరవ్ అధ్యక్ష, గౌరవ్ కూర్చోండి ప్లీజ్. గౌరవ సభ్యులు, బీటీ నాయుడు గారు మాట్లాడుతున్న సమయంలో ఒక పక్కన కాల వర్షాల వల్ల, ఇంకో పక్కన వరద వల్ల, మళ్ళీ ఇప్పుడు తుఫాన్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నష్టపోయారని అంశమని మాట్లాడారు. ఇంకే డిబేట్ అవ్వాల సబ్జెక్ట్ మాట్లాడి గురువు గారు. ఇప్పుడు ఏమైంది, గౌరవ మంత్రి గారి నుంచి ఏకంగా సభలో లేని వ్యక్తి గురించి, లీడర్ ఆఫ్ అపోజిషన్ చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ దండగా అన్నారు అని నేను చెప్తాను జరిగింది అధ్యక్ష. ఎప్పుడు చెప్పారు, ఎక్కడ చెప్పారు? నిరూపించాల్సిన బాధ్యత మంత్రి గారి పేరు ఉంది అధ్యక్ష. అదరే మంత్రి గారి హౌసింగ్ మినిస్ట్రీ చేస్తే జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా సబ్జెక్ట్ గారు కన్ఫైన్ అవ్వకుండా ఏకంగా వ్యక్తిగతంగా దాడులు చేస్తే ఇది అసెంబ్లీ కాదు అధ్యక్ష, ఇది కౌన్సిల్. గౌరవంగా చర్చించుకుందాం. అంతేగాని ఇక్కడికి వచ్చి అబద్ధాలు చెప్పి హౌసింగ్ మినిస్ట్రీ చేయాలనుకుంటే మటుకు ఇక్కడ కౌన్సిల్ సభ్యులుగా మేము ఒప్పుకో అధ్యక్ష. మేము మంత్రి గారు కోరుతున్నాం, నిజంగానే ఆయన దగ్గర ఆధారాలు అంటే చూపించుకోలేండి అధ్యక్ష. పలానా రోజు పలానా దగ్గర చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో చెప్పారు అని చెప్పమని, లేదంటే ఆ స్టేట్మెంట్ ని విత్డ్రా చేసుకోమని. ఆస్కింటో విత్డ్రా అధ్యక్ష, విత్డ్రా చేసుకోమని అధ్యక్ష. ఆయన రెండు విషయాలు అడిగాడు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయాన్ని అడిగారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్ర శాసనసభ జరుగుతున్నప్పుడు హైదరాబాద్ లో మనసులో మాట అనే పుస్తకాన్ని సభ్యులు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఉంటుండగానే ఇదిగో ఈ పుస్తకం ఈ పుస్తకంలో మీరు వచ్చి వ్యవసాయం చూద్దండిగా అని చెప్పి దీనిలో ఉపయోగం లేదు అని చెప్పిన మాటలు ఉన్నాయని అనే విషయాన్ని ఆయన ప్రత్యక్షంగా చెప్పారు. అప్పటికి ఇంక ఈయన బొడ్డీలు లేదు, ఇంకా తిరిగి ఇది ఎక్కడున్నారు అప్పుడు పాపం ఆయన అడగమని, నా నాన్నగారు అడగమని జరిగి చెప్తారు. అది కాకుండా సర్గి రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ రాష్ట్రంలో పెట్టినప్పుడు ఆయన అధ్యక్ష ఉచిత విద్యుత్ అయితే తిగిలిన బట్టలు పెట్టుకోవాలని చెప్పి పబ్లిక్ స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. ఇది మీడియా స్టేట్మెంట్, ఎవరు చంద్రబాబు నాయుడు గారు
నేనేం పేదపిని చెప్పింది అది కాదు అధ్యక్ష, వాస్తవాలు ఇది. ఇవన్నీ ప్రజలకు తెలుసు. నేను అన్ని చెప్పట్లేదు, మళ్ళీ రిపీట్ చేయట్లేదు. ఆ విషయం ఉన్న విషయాలు చెప్పాను తప్ప నేనేమి అపాండాలు వేసి వ్యక్తిగతంగా దూషించి ఏదో చేయడం చెప్పట్లేదు అధ్యక్ష. జరిగిన వాస్తవాన్ని ఎప్పుడు చరిత్ర ఉండదు అధ్యక్ష. అందుకే చరిత్ర చెప్తారు, అందుకే ఏదైనా మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడంటారు. మాటలు ఉట్టిపోయి అధ్యక్ష, మాటలు రికార్డ్ అవుతాయి. అందుకని కాబట్టి దయచేసి రికార్డ్ అధ్యక్ష, అవి అవి అడగండి. నాన్నగారు అడగండి, నిన్ను వాళ్ళ తండ్రి గారు అడగమండి. ఆ పుస్తకంలో వనసాయి మాట పుస్తకంలో ఏదేశారు, వనసాయి మాట పుస్తకంలో ఏదేశారు, ఏదేశారు. నేను తిరిగి బట్టలు వేసుకోవాలి స్టేట్మెంట్ ఎప్పుడు ఇచ్చారో చెప్పండి, లేకపోతే ఆ పుస్తకము ఆ స్టేట్మెంట్ క్లిప్పింగ్ అన్ని మీకు పంపిస్తాను, అన్ని మీకు పంపిస్తాను. లేదు మీరు టైం ఇస్తారంటే ఆ పుస్తకాన్ని ఆ దాన్ని మీరు పర్మిషన్ ఇస్తే టీవీలో ఇచ్చి పెడతాను, టీవీలో ఇచ్చి పెడతాను. అన్నీ కూడా నాకే అభ్యంతరం. నిజమో మనసులో మాట పుస్తకంలో, మనసులో ఉన్న మాట పుస్తకంలో మీ తండ్రి గారిని మాట్లాడి కూడా రాశారు, చంద్రబాబు మాట రాశారు. తిగిరి మనం పట్టణాలు వేసుకోవాలన్న స్టేట్మెంట్ ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. స్టేట్మెంట్ రికార్డ్ స్టేట్మెంట్ ఆయన కాదని ఆయన చెప్పాలని ఈయన ఎందుకే అధ్యక్ష. అలా ఆయన చెప్పండి సార్, ఆయన చెప్పండి అధ్యక్ష, అలా ఆయన చెప్పాలని ఇది స్టేట్మెంట్ అనలేదు. స్టేట్మెంట్ అండి, తిగిరి పట్టణాలు వేసుకోవాలని ఎప్పుడు అనలేదు అని స్టేట్మెంట్ అండి. ఎందుకు చెప్తారు అధ్యక్షుడు?